నీకు నాలుగున్నర ఎకరాలు నాలుగు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నా ఆస్తులు స్కూల్స్లు ఎలా వచ్చాయో చెబుతారు. మీరు చెప్పగలవా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆలోచించండి ప్రజలారా, మన డబ్బు మన డబ్బు మన డబ్బుతో గరించాడు ఆ నికృష్ట మానవుడు చంద్రబాబు. మోసం మోసదారితనం ఆడవాళ్ళు మోసం చేసి అమ్మనారా అక్కరాలా తమ్ముళ్ళారా ఏమంటారో కేసీఆర్ చూస్తే జగన్ జగన్ నాకు ఉచ్చపడుతుంది ఏమని చెప్పాడు. ఆ ఉత్సాహాన్ని మనం వాడచ్చా? నేను చెప్తున్నా చంద్రబాబు నీ మీద ఒక కేసు ఉంది, దాన్ని మీరు చూసుంటారు ఓటుకు నోటు కేసు అని విన్నారా? అంటే ఓటుకు నోటు అంటే ఒక కథను చేశాడు ఓటు కొందామని డబ్బు కోసం అగ్గిపోయాడు జైల్లో పెట్టాలి రాత్రికి రాత్రి పారిపోయి ఉచ్చ పోసుకుంటూ అమరావతిని వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు. నువ్వు పక్షమైతే నువ్వేంటయ్యా? నువ్వు అక్కపక్షమే, నువ్వు అక్కపక్షమే. నేనెవరంటే జట్లాయడం శ్రీరామచంద్రుడిని కాపాడింది అక్కడ సీతాదేవిని కాపాడడానికి జట్లాయుడు జగన్ జటాయుడు లాంటి వాడు. నువ్వు అక్కపక్షం లాంటి వాడు. ఆ రోజు ఎప్పుడు ఎన్టీ రామారావు గారికి వచ్చి అన్నయ్య గెలుస్తాడని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఒకే ఒక పార్టీకి వచ్చారు 18 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఉంచారు గెలుస్తాడు గెలిచాడు 131 సీట్లతో గెలుస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అందుకనే 9-10 సంవత్సరాలు ఉండి నడిచి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఈ గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్.